ఎప్పుడున్ ఇతరుల బాధకు తపనం బడి జాలినంది తగరక్షింపన్ తపముంచేయగవలయున్ ఉపకారము చేయు కొరకే ఉండగవలయున్. పరమ పూజ్యులైనటువంటి కరుణాసముద్రులైనటువంటి తాతగారిని గురించి, తాతగారి రక్షణ వల్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి పుణ్యశాస్త్రి గారు, ఆ తాతగారి రక్షణ గురించి, ఆయన కరుణ గురించి తాతగారి మాటల్లోనే ఇప్పుడు మనకు తెలియచేస్తారు. ఒక పర్యాయం పుణ్యశాస్త్రి గారికి తీవ్రంగా అనారోగ్యం కలిగిందనేటువంటి భావంతో ఉంటే, తాతగారు స్వయంగా వారిని ఎంతో కాలం తమతో తిప్పుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రి తాతగారింట్లో నేను, పుణ్యశాస్త్రి గారు, తాతగారు పక్క పక్కన పడుకున్నాం. తాతగారింట్లోనే పడుకున్నాం మనం కాకానలో. పడుకుంటే ఈయనకు తీవ్రంగా గుండెల్లో నొప్పి వచ్చినట్టు అయింది. అప్పుడు తాతగారిని లేపి తన బాధ చెప్పుకుందామనేటువంటి భావంతో ముందు నన్ను లేపారు. ఇదే సమయంలోనే ఆయన లేచి, బాబుగారు ప్రహ్లాద చరిత్రలో ఆ శ్లోకం ఏమిటి అన్నారు. అదేమి చెప్పండి శాస్త్రి గారు. స్వపాదమూలే పతితం తమర్భగం విలోక్య దేవః కృపయా పరిప్లుతః ఉత్తాప్యదశీర్ష తదత్కరంబుజం కళాహి విత్రస్తధ్యంకృతాభయం. ఇప్పుడు ఆ శ్లోకమునకు, మీ జీవితమునకు, ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఉన్నటువంటి సమన్వయం చెప్పండి. ఈ శ్లోకం అంటే తాతగారికి చాలా ఇష్టం. ప్రహ్లాదుడు నరసింహస్వామిని కలిసిన సందర్భంలో ఉంది ఇది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఉగ్రమైన అవతారం చూసి లక్ష్మీదేవి, బ్రహ్మ అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆయన ఆహా అని జుట్టు ధూలు విదుర్చుకుంటూ అందరినీ భయపెడుతున్నాడు. అప్పుడు ఈ భయంకరత్వాన్ని పోగొట్టడానికి ఎవరిని పంపించాలని చివరికి ప్రహ్లాదుడు బుడ్డోడు. వాడికి భయము కోపము ఇట్టాటి మూడ్స్ ఏమి ఉండవు అని చేత వాడు ప్రహ్లాదుని పంపిస్తే వాడు పోయి పాదాల మీద పడ్డాడు. అందరూ స్వామి పాదాల మీద పడతారు. వాడేసి అంటే స్వపాదమూలే పతితం తమర్భగం, పాదముల యొక్క మూలములను పట్టుకున్నాడు. అంటే సృష్టి ఆయన పాదం, దాని మూలమైన పరబ్రహ్మాన్ని పట్టుకున్నాడు. తాతగారు దాన్ని యాక్షన్ చేసి చూపించినట్టు నాకు బాగా జ్ఞాపకం. అసలు ఎట్లా పాదమూలాలు ఎట్ట పట్టుకోవాలి అసలు గురువు యొక్క పాదములు? మరి ఆయన శాస్త్రి గారి పాదాలు ఎట్ట పట్టుకున్నాడేమో. విలోక్య దేవ కృపయా పరిప్రత, కింద పాదాలు పట్టుకొని వంగి ఉన్నటువంటి కుమారుడిని చూసి తండ్రి అయినటువంటి పరమాత్మ చాలా దయతో ఆయన కళ్ళు ఆర్ద్రములైపోయినాయి. స్వామివారి కళ్ళే ఆర్ద్రములైపోయినాయి. కృపయా పరిప్రత అంతటా తన రెండు చేతులు ఇచ్చి ఆ పిల్లవాడిని పైకి ఎత్తేసి తన తొడ మీద, కుడి తొడ మీద కూర్చుని పెట్టుకున్నాడు. అంతరావు మనిషి, అంత ఉగ్రాకృతి కలిగిన వాడు, బ్రహ్మాదులను భయపెట్టిన వాడు కాస్త ఈ అబ్బాయి యొక్క వినయం చూసి తల ఉంచుకున్నట్ట. భగవంతునే తల వంచింపజేసిన వాడు ప్రహ్లాదుడు. అది నిజమైన భక్తికి లక్షణం అన్నారు. అయితే తన కుడి అరచేత్తో అతనికి అభయాన్ని ఇచ్చాడు. ఆ చేయటువంటిదంటే కాలాహి విత్రస్త ధియంకృత అభయం. మానవుడు దేనికి భయపడిపోయినా కాలసర్పానికి భయపడతాడు. చచ్చిపోతానని భయం ప్రతివాడికి ఉంటుంది. ఎక్కడొక్కడ దాగి ఉంటుంది ఎంత ధైర్యశాలి కూడా. అటువంటి భయాన్ని కూడా తొలగించగలిగి అభయం ఇవ్వగలిగినటువంటి చేయటది. ఆ చేయిని అతని శిరస్సు మీద పెట్టి అతన్ని పైకి లేవదీశారు. ఇది నాకు ఉపదేశం చేసి పడుకోబోయేటప్పుడు దీన్ని పఠించి పడుకోండి, మీకు నిద్రపడుతుంది అని చెప్పారు. ఇప్పటివరకు అది పఠిస్తున్నా సాగుతూనే ఉంది. అది దీనికి సరైనటువంటి పద్ధతిలో వారు చేశారు. మామూలుగా నరసింహస్వామి వారు తన దివ్య కరారవిందాన్ని నెత్తి మీద పెట్టాడు ప్రహ్లాదుడికి. తాతగారు నా యొక్క శిరస్సు మీద తన యొక్క చేతుల్ని కాదు తన కాళ్ళనే పెట్టాడు. ఆ రోజు జరిగిన సంఘటన అది మా వాడికి తెలుసు. వెంటనే నా బాధ చెప్పక నివేదింపగానే వారికి, వారు వెంటనే కళ్ళు మూసుకున్నారు. మాస్టర్ సివి నమస్కారం అని కానీ, ఏం ప్రేయర్ కానీ ఏం అనలే, ఏమీ ఉచ్చరించలేదు. నన్ను కూడా కళ్ళు మూసుకున్నారు అంతే అని కూడా అనలేదు. నాకు ఆయన కళ్ళు మూసుకున్నారు కనుక నేను కళ్ళు మూసుకున్నాను అంతే. కళ్ళు మూసుకున్న 5 నిమిషాల్లోనే వారి యొక్క దివ్య శరీరం ఆకాశంలోకి ఉవ్వెత్తున లేచినట్టుగా నాకు దర్శనమైంది. దాదాపు చాలా ఇంత ఎత్తున
లేచారు. దాదాపు నాలుగు అడుగులు ఎత్తున లేచారు. ఇది వారి రెండు కాళ్ళు కూడా తీసుకొచ్చి నా శిరస్సు మీద ఉంచారు. ఆ కాళ్ళ యొక్క భారాన్ని నా శిరస్సు స్వీకరించింది. అది బాగా గుర్తు. ఇదేదో ఊహ కాదు, నిజంగా జరిగిందన్నమాట యథార్థగత. అట్లా దాదాపు 12:30 నుంచి 2:30 దాకా జరిగింది. 2 గంటలు అట్లా నా శిరస్సు మీద ఉంచారు వారి పాదాలు. అంతటితో అదొక దివ్యలోక విహారం, అదొక ఆనంద వీధి విహారం. ఏం జరిగిందో ఏమిటో, ఆ వచ్చిన గుండెలో బాధ ఏమిటో దాని సంగతి గెత్తిలేదు, గుర్తే లేకుండా చేశారు, గుర్తే లేదు. ఒక ఆనందం ఏమిటో తెలియకుండా పరమానందం కలిగింది. అది యోగానుభూతి. దాన్ని ఒకప్పుడు హస్తమస్తక సంయోగం అంటారని పెద్దలు చెప్పేవారు. చేతిని తండ్రి శిష్యుడి తల మీద పెడతారని ఈయన కాళ్ళను పెట్టారు. ఇంకా నయం కదూ, ఇంకా దయ ఎక్కువ పాదాలలోంచి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. సరే 2 గంటలైన తర్వాత బాగానే ఉంది, అంతా తగ్గింది. ఇప్పుడు తర్వాత దాదాపు ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళ ఊళ్ళో కాకాణిలో నన్ను అట్టబెట్టి రోజు కూడా అసలు అప్పుడు ఉచ్చరించడానికి కూడా శబ్దం లేదు. అసలు ఈ కథకు ముందు నేను ఒంట్లో బాగాలేనట్టుగా ఆయన ఆవరిస్తుంటే రాత్రి పనేటప్పుడు అంతకుముందు రోజు మాత్రం చెల్లెలు ఏమిటి ఆవరిస్తున్నారు, ఎవరికి బాగాలేదంటే మీ అన్నయ్యకే అన్నారు. అయితే వాడిని తీసుకురావడానికి గుర్జాల నుంచి ఎవరన్నా పంపించమంటారా మా కుమారుల్లో అంటే అక్కర్లేదు, వాడు ఆవిడే తీసుకొస్తుంది, ఏం పర్వాలేదు అన్నారు. నేనేం చేశానంటే రామచంద్రరావు గారింటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఫోన్ చేయొచ్చు ఈవీఎం ఆచార్యకు మందు తీసుకోవచ్చని. రిక్షాలో ఎక్కి మేము ఇద్దరం దంపతులం అటు వెళ్తూ ఉంటే ఇటు కాదు అటు అని కేక వినపడింది నాకు. ఎవరో ఇట్లా అరుస్తున్నారని ఇట్లా రిక్షాలోంచి రామచంద్రరావు ఇంటి దగ్గర దిగబోయే ముందు ఇటు తిరిగా ఈయన ఈయన ఒక్కడే రిక్షాలో వస్తున్నారు, మా ఎంబడి రండి అక్కడికి కాదు అని చెప్పి మా చెల్లెలు గారిని తీసుకెళ్ళిన తర్వాత కాకాన్ని తీసుకెళ్ళారు. అక్కడ ఒక మాట కూడా మాట్లాడిన స్థితిలో ఉన్న నన్ను భాగవతం పఠించా. భాగవతం శ్రీకృష్ణుడి యొక్క అన్వేషణ వేణుగాన ఘట్టాలు అవన్నీ కూడా చదివించారు, పాడిచ్చారు. నా చేత చదివించడం కాదు, పాడిచ్చారు. అద్భుతం. యశోద ఆ రోజు యశోదమ్మ ఎంతో ఆనందించింది. సుబ్బారావు గారి భార్య నా జ్ఞాపకం బాగా. 10-15 రోజులు ఇట్లా అయిపోయిన తర్వాత రోజు ప్రేయర్ టైంకి ఊళ్ళో వాళ్ళందరూ వస్తూ ఉంటే వీపుది పెడుతూ ఉండేవారు తాతగారు, నాకు కూడా పెడుతున్నారు. ఒకరోజు నేను వాళ్ళందరికీ ఎలా పెడుతుండేది, నాకు ఇంకా నా టైం రాలేదులే, నా యొక్క వరుస రాలేదు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చని ఎవరో ఇంకో హాయంతో కబుర్లు చెప్తున్నాను. ఎంత చూడండి, ఇందులో సునిశ్చితమైనటువంటి చాలా కరుణోన్మీలమైన ఘట్టం ఇది. అంటే తనకు బాధ కలిగినప్పుడు, తాను చనిపోతానేమని భయం కలిగినప్పుడు కానీ బాధ కలిగినప్పుడు కానీ తాతగారిని లేపటానికి కూడా సిద్ధపడ్డవాళ్ళం. అట్లాంటిది పెద్ద ఆయన్ని ఇతరులకు ఎంతో బాధలు ఉండి వాళ్ళ బాధ తొలగించడానికి ఆయన కృషి చేస్తూ ఆయన దానికి గాను విభూతి పెడుతుంటే శాస్త్రి గారిని స్మరిస్తూ నేను దాని సంగతి ఏం పట్టించుకోకుండా నా బాధ తొలగింది కాబట్టి నిమ్మకు నీరెత్తినటువంటి నేను ఎవరితోనో కబూలు చెప్పుకుంటున్నాను. దాని చూసి ఆయన హృదయం పరితాపం చెందింది. తనకున్నటువంటి ఆవేదన ప్రజల బాధితులు ఎలా, రోగులు ఎలా, ఆర్తులు ఎలా, శాస్త్రి గారికి కూడా అంటే నాకు కూడా కలగాలని ఆయన ఆకాంక్షించారు. కలగాలంటే పిలిచి ఉపన్యాసం చెప్పచ్చు, పద్యాలు పాడచ్చు, శాస్త్రి గారికి తనకు నడువు జరిగిన ఘట్టాలు చెప్పచ్చు. అట్లేం చెప్పలే, వెంటనే ట్రెండ్ అని పిలిచారు. ఏం తిట్టలేదు, నా భయపడ్డా, ఏమనలేదు. వీపుది డబ్బా నా చేతికిచ్చి మీరు పెట్టండి వీళ్ళందరికీ అన్నారు. అంటే మీ మనసు ఊరిగా పెట్టంగా మన మనస్సు వాళ్ళ వైపు ఉన్ముఖమవుతుంది. వాళ్ళకి ఏమేం బాధలు ఉన్నాయి, అయ్యో పాపం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని మనం మాస్టర్ గారిని స్మరించి విభూతి పెడతాం. అదే జరిగింది. అట్లా మనకు ఒక ఉపదేశం చేయటంలో ఒక ధ్వని, ఒక కావ్య పద్ధతి, ఒక రస పద్ధతి, ఒక కవి చేసినట్టు చేశారన్నమాట. అదే ఒకసారి మా తమ్ముడికి సెరిబ్రల్ ఫీవర్ వచ్చింది. ఈ సెరిబ్రల్ ఫీవర్ వస్తే ఏదో వైద్యం అది జరుగుతున్న సందర్భంలో తాతగారితో మనం ఫోన్లో మాట్లాడాం అరండల్పేట నుంచి. ఫోన్లో మాట్లాడగానే వారికి అత్యంతము ఇష్టమైనటువంటిది భాగవతం, మీరు ఇందాక ప్రస్తావన చేశారు వేణుగాన ఘట్టం అని అంటూ మిమ్మల్ని ఆ రోజు వారు పలకరించినటువంటిది పునాగకానవే అనండియ్యా. పునాగకానవే పునాగ వందితు తిలకంబగానవే తిలక నీటలు ఘనసారకానవే ఘనసార శోభితు బంధుకానవే బంధుమిత్రు మన్మథగానవే మన్మథాకారుని వంశంబగానవే వంశధరుని చందనగానవే చందన సీతలు కుందంబగానవే కుందరజను
కుందరదను ఇంద్రభూజమగానవే ఇంద్ర విభవు కువల వృక్షమగానవే కువలయేషు ప్రియక పాదపగానవే ప్రియ విహారుణనుసు కృష్ణుని మీదగిరి అయి అబ్జముఖులు. ఈ పద్యాలు పాడిన తర్వాత ముఖ్యంగా ఈ పద్యం తాతగారికి చాలా ఇష్టం. మొదటి పద్యం ఇదే అన్వేషణ ఘట్టంలో గోపికలు కృష్ణుని కోసం వెతుకుతుంటారు, కనపడకుండా పోయినాడు మాయవాడు, మహానందాన్ని ఇచ్చాడు మళ్ళీ కనపడకుండా పోయినాడు. తాతగారు కూడా అట్టుగా చేసేవాళ్ళు, దివ్యానుభూతిని ప్రసాదించి గప్చిప్పుగా నాకు అర్జెంటు పని ఉంది కాకని పోవాలి, లేదా అది పోవాలి ఇది పోవాలి డప్పు డప్పు. దానికి ముందు ఒక ప్రోగ్రామ్ ఒక 2 గంటల ముందు చెప్పడం అరేంజ్ చేయడం ఏమి ఉండదు. ఆ టైం తక్కువని ఆయనకి మనసులో అనిపిస్తే ధర్మం ఇక లేచేది పెట్ట అట్లా ఉండేది. కృష్ణుడి కోసం గోపికలు అట్లా అల్లాడారు. అప్పుడు ఆనందకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో ఇంకో సందర్భంలో ఇది ఇట్లాంటి చాలా మాట జరిగింది ఇది పాటలో పక్కన కూర్చోబెట్టి ఆయనతో అన్నారు, మీరు ఈసారి ఫారినర్స్ వెళ్ళినప్పుడు పుట్టశాస్త్రి గారు పాడిన ఈ పద్యం ఒక రికార్డు తీసుకుని వెళ్ళి అక్కడ ఫారినర్స్ వినిపించండి, వాళ్ళలో ఏ రోగం ఉండదు ఇహం అని చెప్పారు. అంత ఇష్టం తాతగారికి. తాతగారి యొక్క జీవితం అంతా కూడాను ఇందాక నేను ప్రార్థన పద్యంలో మనవి చేశాను. అందులో వారు ఒక వాక్యం చివరి వాక్యం, ఉపకారము చేయు కొరకే ఉండగవలయున్ అనేది వారికి వారి గురువులైనటువంటి ప్రభాకర శాస్త్రి గారు ఇచ్చినటువంటి అనుశాసనం. దాన్ని మా తాతగారు తమాషాగా తిరగేసి చెప్పాలి, దాన్ని తిరగేసి చదువుకోవాలి బాబు అనేవారు. అంటే ఏమిటి తిరగేసి చదువుకోవటం అంటే, ఉపకారము చేయు కొరకే ఉండగవలయున్, మనం ఉపకారం చేస్తూనే ఉండాలి అని మామూలుగా చెబుతూ ఉంటారు, కానీ శాస్త్రి గారు చెప్పింది అది కాదు. ప్రభాకర్ శాస్త్రి గారు మనం ఉండాలి అంటే ఉపకారం చేస్తూ ఉండాలట. మనం ఉండాలి భూమి మీద భౌతికంగా అనుకుంటే మాత్రం చచ్చినట్టు ఇష్టపూర్వకంగానో ఏదో రకంగా పక్కవాడికి ఉపకారం చేస్తూనే ఉండాలి అనేటువంటిది శాస్త్రి గారి అనుశాసనం అని చెప్పారు. ఆ శాస్త్రి గారి ఎడల, ప్రభాకర శాస్త్రి గారి ఎడల వారికి ఉన్నటువంటి భక్తి తత్పరత, ఇందాక మీరు చెప్పారు భక్తుడు పాదముల మీద పడితే భగవంతుడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి అని, అట్లా వీరు తమ గురువులైనటువంటి ప్రభాకర శాస్త్రుల గారిని తమ హృదయంలో కట్టేసుకొని వారే ప్రభాకరులుగా మనందరికీ దర్శనమిచ్చారు. అలా వారు దర్శనమిచ్చి మనల్ని కాపాడినటువంటి సంఘటనలు ఒకటి రెండు చెప్పండి. శాస్త్రి గారితో తమ తొలి సమావేశాన్ని గురించి అనేక పర్యాయాలు ముచ్చటించేవాడు, దానికి తెగింపు లేదు. అసలు మొదట్లో వారిని కలిసినప్పుడే ఆయన కలిగిన దివ్యానుభూతిని గురించి ఒక పద్యం రాశారు, దాంతోనే అయిపోయింది. అంటే ప్రథమ వీక్షణంలోనే, అయితే వీక్షణం ఎవరు ఎవరిని అనేది అక్కడ పెద్ద చిక్కు. ఈయన ఆయన చూశాడా ఆయన ఈయన చూశాడా అంటే, మొట్టమొదటి ఆయనే ఈయన చూశాడు. గుంటూరులో కాకానిలో బయలుదేరినప్పుడే శాస్త్రి గారు ఈయన చూడటం జరిగింది, బయలుదేరి తీసిందే ఆయన చూపు. అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదటి శాస్త్రి గారే చూశారు, తర్వాత తాతగారు చూడటం సంభవించింది. ఎప్పుడు కూడా అంతే, భగవంతుడు చూస్తాడు సృష్టి వస్తుంది, జీవుడిని చూస్తాడు జీవుడిని కరుణిస్తాడు, అప్పుడు జీవుడు భగవంతుని వైపు ఉన్ముఖుడవుతాడు. అంతకాలం యోగంలోకి రావాలని వాడికి అనిపిస్తుంది, ఊరికి తిరుగుతుంటాడు. వాళ్ళ మధ్యనే ఉన్నా కూడా తిరగవాడికి అనిపిస్తుంది, మనసు తిరగదు. ఆ గురువు చూపు పడాలి ఎప్పుడప్పుడు. అట్లా శాస్త్రిగా చూపు పడింది, అప్పుడే అనిపించాడు. సాక్షాత్తు పరబ్రహ్మము మూర్తి కొని ఆకారం కొని ఇక్కడ ఉన్నదా అనిపిస్తున్నది నాకు అని వర్ణించారు ఆ మొదటిలోనే. ఆయన యొక్క బ్రాహ్మీమయ మూర్తి ఆ ముఖంలో ప్రస్ఫుటంగా స్వచ్ఛంగా స్ఫటికంగా బయటపడుతున్నటువంటి ఆ దివ్యజ్ఞానం యొక్క తేజస్సు, ఒక బ్రహ్మది సృష్టిలో ఒక తేజస్సు ఉంది, సృష్టికి మూలమైన తేజస్సు ఆ మూర్తిలో ఉన్నదా అని అనిపించింది ఈయనకి. అట్లాగా ఈయన ఆనందం పొందారు. ఇంకా శాస్త్రి గారిని హృదయంలో నింపుకొని ఆయన క్యూర్ చేసిన నివారణ చేసినటువంటి సంఘటన మొత్తం జీవితం అంతా అది ఒక్కటి మాత్రం చెప్పుకుందాం. మనం అందరూ కూడా నమస్కారం మాస్టర్ ఈకే అని, నమస్కారం మాస్టర్ ఎంఎన్ అని, నమస్కారం మాస్టర్ సివివి అని అంటున్నారు. ఈయన కూడా అట్లాగే తన గురువైనటువంటి మాస్టర్ బీపీఎస్ గారికి నమస్కారం అనొచ్చు. అనాలని ఒకసారి దొరద అనిపించిందట, వస్తుందే అది మనకు బోధ చేయడం కొరకు అనిపిస్తే నమస్కారం మాస్టర్ బీపీఎస్ అని అందామా అనగానే లోపల నుంచి శాస్త్రి గారు ఇట్లా అన్నారట, ఇప్పుడు నువ్వు నాకు నమస్కరిస్తే ఇన్నాళ్ళు నీలోనే నేను ఉన్నా, నీలో ఒకడినై ఉన్నా, నీకు నాకు భిన్నత్వం లేదు అసలు,
ఇప్పుడు నీవుగా నేనున్నా, ఇప్పుడు నీవు వేరే నమస్కారం ఇస్తాను అంటే స్వీకరించడానికి ఎదురుగా కుర్చీ వేసి కూర్చోవాలి. అటు కూర్చోమంటావా? నీలోంచి లేచి వచ్చాను. అమ్మో 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 అట్లా అట్లా ఎప్పుడు చేయవాకని నాలోనే ఉంది. అది మధ్యాహ్నం రెండు ప్రాంతంలో ఎవడో వచ్చి తన యొక్క బాధను నివేదిస్తే తాతగారికి, ఒక్కొక్కసారి అప్పుడే చెప్పేవారు, ఒక్కోసారి తానే చెప్పేవారు, ఒక్కోసారి ఉండి మా శాస్త్రి గారు ఇట్లా అంటున్నారు అనేవారు, మా గురువు గారు ఇట్లా అంటున్నారు అనేవారు, ఒకసారి సాయంత్రం గురువు గారిని కనుక్కుంటానని చెప్పేవారు. అంటే వచ్చి అది ఏమిటో ఎప్పుడు ఎందుకు అట్లా అన్నారు అనేది మనకు తెలియదు. శాస్త్రి గారిని కనుక్కుంటానన్న ఆయన మరి అంతకుముందు ఇంకొకటికి అప్పుడే ఎందుకు చెప్పాడు? అప్పుడు కూడా శాస్త్రి గారు చెప్పారు, ఎందుకు చెప్పలే? తానే చెప్పాడే. అంటే తాను శాస్త్రి గారు వేరు కాదు. మరి ఇంకోటి శాస్త్రి గారిని కనుక్కుంటాను ఎందుకు చెప్పాడు? వాడి విశ్వాస స్థాయిని బట్టి, ఆ వచ్చిన వాడి యొక్క విశ్వాస స్థాయిని బట్టి. అంతేగాని ఆ తనకు ఆయనకి ఎప్పుడూ భేదం లేదు. ఒకప్పుడు ఆయన లోపల ఉండవు, ఒకప్పుడు బయటికి పోవటం, అట్లా ఏమి లేదు అసలు. కనుక శాస్త్రి గారే తానుగా అయినటువంటి శిష్యుడే అసలైనటువంటి శిష్యుడు. గురువే తానైపోయినాడు అన్నాడు వేమనయోగి. గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ. సుజాతమ్మ గారు, నేను కలవమన్నాను చెప్పినప్పుడు, నేను వెళ్ళినప్పుడు రామకోట గారు పంపించింది మిమ్మల్ని అని అన్నదాన నన్ను చూడగానే. తాతగారు ఒక సంచి అందులో రెండు గుడ్డలు మర్చిపోయి వచ్చారు ఆనంద సుందరమూర్తి గారింట్లో, ప్రభాకర్ శాస్త్రి గారి పెద్ద కుమారుని ఇంట్లో హైదరాబాద్లో. నేను మా చెల్లెలు గారింట్లో తాతగారు అప్పుడు కలవటానికి వచ్చాను. అప్పుడప్పుడు వస్తూనేవాడు వాళ్ళు మాటి మాటికి. మాస్టర్ గారు అంటారు, శ్రీకృష్ణుని చూడటానికి గోపగోపికలు అందరూ ఎగబడిపోయినారట, చెట్లు కోకిలలు పక్షులు కూడా ఎరగబడ్డాయట, ఇసుక తిన్నెలు కూడా ఎరగబడ్డాయట, అందులో ఆశ్చర్యం ఏముంది, గాంధీగారిని చూడటానికి 10 లక్షల మంది వచ్చారు పెదవాళ్ళు ఆ రోజు అని చెప్పారు నారదవతి సూత్రాలు. అట్లా తాతగారిని చూస్తే మరి అందం లేదు ఉంది మరి, కానీ జగన్మోహనుడు అదేందో మరి. కనుక ఆకర్షణ అనేది, మోహనత్వం అనేది హృదయంలో ఉంటుంది. ఆత్మ యొక్క మోహనత్వం తప్ప అది శరీర సంబంధమైనది కాదు. ఒకవేళ శరీరం మీదకి వచ్చినప్పటికి కూడా అది ఆత్మ నుంచి ఇక్కడికి దిగి వస్తుంది తప్ప స్వయంగా శరీరం కాదు. స్వయంగా తాతగారి కంటే అందగాడు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎమ్మడబడిన వాడు ఎవరు లేడు. అట్లా ఉండరు. డబ్బుల కోసం ఎమ్మడవచ్చు, కానీ కావాలని ఎమ్మడబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను తాతగారిని చూడకుండా ఉండలేను అనే స్థితి ఎవరికి ఉంది? అదే మోహనత్వం అంటే పారవశ్యం. వచ్చేటప్పటికి పుణ్యశాస్త్రి గారు, మీరు ఏమన్నా హైదరాబాద్ వెళ్ళి నా సంచి అక్కడ మర్చిపోయి ఇచ్చే సుందరమూర్తి గారింట్లో ఆ సంచి పట్టుకొస్తారా అన్నాడు. సంచి పట్టుకోవడానికి నేను హైదరాబాద్ పోవాలట. చెప్పే మాటలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, సూటిగా వేదాంతం చెప్పినట్టు ఏమి ఉండదు. ఎప్పుడో కానీ సావిత్రి అట్లాంటి ముత్తటించినప్పుడు సాధారణంగా చాలా సాంసారికమైనటువంటి సన్నివేశాలు చెప్తున్నాయి, దాంట్లోంచి యోగోపాసానికి కావాల్సిన ఉపదేశాలు అందిస్తూ ఉండేవారు. ఒక విచిత్రమైన విశిష్టమైనటువంటి యోగీశ్వరుడు అన్నమాట ఆయన. ప్రత్యేకంగా యోగా అని కూడా ఎవడు అనుకోవడానికి వీల్లేదు. ఈయనేంటితో మేధావి అనిపిస్తుంది కూడా, మేధావి కూడా కాదు యోగిగా కాక, ఆ యోగంలోనే మేధ అనేది కూడా భాగమై ఉన్నది. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి నిపరజ్ఞ అంటే, నేను వెంటనే ఒక సమాధానం చెప్పాను. అంటే ఎంత 1,000, 1,00,000 ఆయనకంటే 1,00,000 రెట్లు లోతు నుండి చెప్పిన సమాధానం వెనకుండి చెప్పినాడు. మేటార్ అంటుంటారు, కొన్ని 100 జన్మలు 1,000 జన్మలు వెనకుండా, ఆ వెనకున్న సమాధానం. జన్మల్లో వెనకున్నవాడు జన్మల్లో ముందున్న వాడికి ఎట్లా చెబుతాడు? ఏమన్నా అంటే నాకేం పని లేదు నీ ప్రస్తుతం హైదరాబాద్ పోవటానికి అని. పని ఉన్నప్పుడు పోతానండి, అప్పుడు తెస్తారు మీ సంచి అన్నాను. సరే వెళ్ళిరండి మీ పని చూసుకోకుండా అన్నాడు. అంటే ఏదో మీరు ఇంకా వేరే పనులు ఇంతకంటే ఇంపార్టెంట్, మీ నా సంచి తెచ్చేదానికంటే ప్రధానమైన పనులు మీకు ఉండి ఉంటాయి, లేకపోతే అవి చూసుకోకుండా అన్నాడు. నేను వెంటనే మా స్కూల్కి అద్దంకి ఒకటి పనిచేస్తాను, అక్కడికి వెళ్ళాను. ఆఫీస్ వాళ్ళు పంపించారు నన్ను. అసలు లెక్చరర్లు టీచర్స్ను ఆఫీస్ మీట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేనేం ట్రాన్స్ఫర్ కోసం పోవట్లా. ఆఫీస్ ప్రిన్సిపాలే ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ డైరెక్టర్కి వెళ్ళి నేను పోవటం గుమాస్తాను పంపిస్తుంటే, కాదు మీరే ఇవ్వాలి దీనికి తగిన వారు మీరు అన్నాడు. ఊరి నాయను అనుకున్నాను. అప్పుడు వెంటనే అనిపించింది, తాతగారితో తప్పు మాట్లాడాము మనం, అందుకని ఆయనే ఈ పని కల్పించాడు. ఈ ఏ పని లేదు అంటే ఆఫీస్ పని కల్పించాడు అనుకుని మళ్ళా సరాసరి అద్దంకి హైదరాబాద్ పోకుండా మళ్ళీ గుంటూరు వచ్చాం మా చెల్లెలు గారింటికి. వచ్చి తాతగారు పాదాలకు నమస్కరించి, క్షమించండి బుద్ధి తక్కువైంది, నాకు పని ఉంటే పోతాను, ఇప్పుడు లేని పని పని తగిలిచ్చారు, అసలు ఆ పని నాకు జాతైన పని కూడా కాదు. నాకంటే సమర్థులు అందరూ, అసమర్థుడు నేను, కానీ మీరే సమర్థులు అంటాడు ఆ ప్రిన్సిపాల్ అది. కాబట్టి తప్పకుండా మీ సంచి తీసుకొస్తాను, ఆ అడ్రస్ చెప్పండి అన్నాను. అడ్రస్ చెప్పారు. అప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, నాకు అడ్రస్ కనుక్కోవడం తెలియదు. అయినా సరే అసలు అడ్రస్ ఆయన దగ్గర ఉందిగా, ఆయనే చూపిస్తారనుకోని నమ్మకంతో బయలుదేరి వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఒక్క మాట అన్నా వెళుతూ, మీరు ఎప్పుడు కూడా ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క ఆ దృఢమైనటువంటి విగ్రహం, దృఢమైనటువంటి స్ఫుటమైన గంభీర విగ్రహం, ఆయన పంచి లావు, ఆ మొహం ఎట్ట పెడతాడు, ఆయన నవ్వితే ఎట్లా ఉంటుంది, ఆయన తిడితే ఎట్ట ఉంటుంది, ఆయన నడుస్తుంటే ఆ దిగ్గజంలాగా ఎట్ట, మధేప కుంభస్థలం పగలగొట్టిన సింహంలాగా ఎట్టు, అన్ని రకాలు మరి చెప్తున్నారు మీరు.
మీ చిత్తనమేట ఆ బ్రహ్మతేజోమూర్తిని ఒకసారి దర్శించాలి చనివితీరా అనేటువంటి ఆకాంక్ష నాకు అనంతకృష్ణగారికి ఇంకా మన సోదరులందరికీ కలుగుతుంది. కానీ మరి ఏం భౌతిక శరీరం వదిలారు, వదిలిన ఆయన గురించే పొద్దుకులు చెబుతారు మీరు రోజు పది పాటలు చూడాలని తమ్మకం పుట్టేటి ఎట్ట ఈ కర్మ. ఇప్పుడు ఆయన్ని ఆయన మీరుగా కనపడుతున్నారు నిజమే, కానీ ఆయన ఆ శరీరంతో కనపట్టలేదే, అది ఎట్లా? ఆ లోపం కూడా తీరేట్టుగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నాను. అందుకే కదా బాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తున్నది అన్నారు. అసలు రహస్యం అప్పుడు చెప్పారు సంచి కోసం కాదు, ఏదో నేను ఆఫీస్ పనికి కాదు, అసలు రహస్యం మీరు మీ హృదయంలో గూడు కట్టుకొని ఉంది ఈ ఆకాంక్ష శాస్త్రి గారి తలివితీర చూడాలని, అది నెరవేర్చడం కోసమే నేను పంపిస్తున్నాను బాబు అన్నాడు. ఎంత హృదయ ఆర్ద్రమైంది, కరుణ రసప్లావితమైపోయింది. అంత దయా, ఎంత దయా. ఎట్లకంటే ఆ సుందరమూర్తి గారింటో సుజాతమ్మ గారు ఉంటారు, ఆమెను చూస్తే మీకు స్వాస్తి గారిని చూసిన దర్శనమే అయిపోతుంది అంతటితో అంత క్లోజ్, అందుకోసం పంపిస్తున్నాను అన్నాడు. సరే నేను వెళుతుంటే మళ్ళీ ఆడాళ్ళ వాళ్ళతో ఎట్లా మాట్లాడడం, పెద్ద కుటుంబం విద్వత్ కుటుంబం నుంచి యోగి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, నేనేం మాట్లాడగలను మొహమాటపడ్డా, మీకేం మర్రా పోయినాను. సరే వెళ్ళా తరుగు తీశా, ఆమె కనపడకుండా ఎవరైనా పిల్లలు కనపడితే బాగుండు ముందని నా ఉద్దేశం. ఆమె కానీ ఆ పెద్ద ఆయన వాళ్ళకు అన్నగారు కానీ కనపడకుండా చిన్నపిల్లలు ఎవరన్నా వాళ్ళు తీస్తారేమో తరుపు అని చూస్తుంటే ఆమె తీసింది. ఏం చేస్తాం, ఇంకా గదగద వణుకుతూ అట్లాగే భయగద్గద శ్రాంతి ఉన్నాయి. నమస్కారం పెట్టాను, పాద నమస్కారం చేయబోయేది ఆమె రామకోటయ్య గారు పంపించారా మిమ్మల్ని అని నేను చెప్పబోయే ముందే. ఈయనే నాకు పరిచయ పత్రం ఇవ్వలేదు, ఆమె ఫోన్ చేయలేదు. మామూలుగా ఈ రోజు రాజకీయాలు అయితే ఎంత గొడవ చేయాలో ముందు చేస్తాను ఎగ్గొట్టి మళ్ళీ చేయించడం ఇదంతా నానా ప్రయత్నాలు ఉంటాయి. ఏమీ లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏం వైర్లెస్ వైర్లెస్ అనేవారు కదా ఆయన, ఆ వైర్లెస్ సిస్టమ్ సాగుతున్నదో అని అన్నారు. అప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, రెండు మూడు మాటలు ఆమె చెప్పినవి చెప్తాను. ఆమె చెప్పినవే, ఒకటి నాకు ఆమె నేనేం అడగలే, ఆమె చెప్పారు 15 ఏట మా తండ్రి గారు సిద్ధి పొందారు, సుమారు 15 ఏట నా శరీరాన్ని వదిలేశారు తండ్రి గారు. మరి నా తండ్రి గారు గారు నేను 15 ఏటని ఎరుగుదును, ఆ పైన తండ్రి గారు అవసరం లేదా అంటే నాకు అవసరమే, నన్ను యోగ మార్గంలో కానీ మంచి మార్గంలో కానీ నడపడానికి, నా సంసార మార్గంలో కానీ నన్ను అన్ని రకాలుగా నడపడానికి ఒక తండ్రి కావాలి. ఆ తండ్రి దేహం వదిలాడు, ఇప్పుడు ఎవరు అంటే నాకు రామకోటయ్య గారు అని చెప్పారు. అది ఆమె చెప్పిన వాక్యం అంటే తన కూతురిని చూడటానికి పంపించాడు. అయితే ఆయన తన కూతురు అనుకోలే, ఆమెను తన గురువు అనుకున్నాడు, ఆమె తన తండ్రి అనుకుంది, ఈయనేమో ఆయన తన గురువు అనుకున్నాడు, శాస్త్రి గారే ఆ రూపంలో ఉన్నారనుకున్నాడు. అట్లా ఉంటాయి మహామహుల యొక్క భావాలు. అందుకని ఆయనే వాడు చెప్పడానికి అని కానీ ఈయనెవరం మాట్లాడటాను కానీ. తర్వాత రెండో మాట ఇంకో మాట అన్నారు, ఎప్పుడొచ్చినా మా ఇంటికి రామాయణ భారత భాగవతాలు అనేక కావ్యాల నుంచి తీసుకొచ్చి యోగ మర్మాలు అని ఇవన్నీ మన మాస్టర్ గారి యోగానికి ఎట్ట సంబంధించినవి చెబుతుంటారండి ఆయన. ఇవన్నీ ఎవడు చెప్పాడు మీకని నేను అడిగాను. అంటే మీ నాన్నగారే కదా అమ్మగారు అన్నాడు. మా నాన్న మాకెప్పుడు చెప్పలేదే, మా అన్నయ్యకు కానీ నాకు కానీ ఎప్పుడు చెప్పలేదు, మీకెప్పుడు చెప్పారు స్వామి? పోనీ మీకు చెప్పిన సందర్భాల్లో మేము కూడా ఉన్నాము అప్పుడప్పుడు అక్కడక్కడ. ఏమంటే ఆమె కాకుండా అన్నలు ఉన్నారు, మరి వాడికి చెప్పకుండా మీ ఒక్కడికి ఎందుకు చెప్పారంటే మీకు ఏం చెప్పారని చెప్పా కానీ ఎప్పుడు చెప్పారో చెప్పానమ్మా అన్నట్టు. అంటే ఈయన నైతి వాక్ నియం వాక్ నైపుణ్యం ఉంది, ఆమె మీద కూడా పనిచేసింది, ఆమెను కూడా లొంగదీసింది ఆ వాక్ నైపుణ్యం. ఆ నిజమేనండి, పొరపాటు పడ్డాను, ఎప్పుడు చెప్పారో చెప్పలేదు మీరు అంటే. ఎప్పుడూ చెబుతూనే ఉన్నారమ్మా, ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నారా, అది సాగుతూనే ఉండదు ఆ ప్రక్రియ అని చెబుతున్నారు. అంటే అట్లా గురువుగారితో నిరంతరం వైర్లెస్ సాగుతూ గురువుగారికి తానుకు ఎడబాటు లేని స్థితిలో గురువే తానై ఉండగా ఉన్నా కూడా గురువు మీద మళ్ళీ గౌరవం ఉంది. ఆహా, అట్లా ఎదుటివారిని కూడా గురువుగారిని దర్శించేటువంటి ఆ స్థితి. ఓ మాట అన్నారు, శాస్త్రి గారు రండి అని, బాబు గారు రండి అని గౌరవంగా నన్ను పిలిచారు ఆ రోజు. మామూలుగా కూడా పిలుస్తుంటారు కానీ ఆ రోజు చాలా ఇనిమిక్కిడి గౌరవంతో పిలిచారు. ఎందుకంటే నన్ను గౌరవిస్తారు అట్లా, మీరు నన్ను గౌరవిస్తే నాకెంతో అది అట్లకో చిన్నపోయినట్టుగా ఉంటుంది కదా అన్న. అంటే అప్పుడు వారు అన్నారు, శాస్త్రి గారిని పేరు ధరించిన వారు ఎవరు వచ్చినా మా గురువు గారి జ్ఞాపకం వస్తారండి అన్నారు. ఆ పేరు మీరు ధరించారు కనుక నాకు నా గురువు వెంటనే ఎదురు దర్శనమిచ్చారు, అందువల్ల అట్లా మిమ్మల్ని గౌరవించాను. మిమ్మల్ని మీరు ఎందుకు అనుకున్నారు అసలు గురువుగారిని అని కాబట్టి, అంటే పేరుకు తగ్గట్టుగా ప్రవర్తన నేర్చుకోండి అని చెప్పడం ఆయన ఉపదేశం నాకు. అందులో ఊరికే శాస్త్రి గారిని పేరు తగ్గించుకోవడం కాదు, మా గురువుగారిలాగా మీరు కూడా తయారుగండి. ఏమిటది, ఉపకారం చేయడం కొరకే ఉండగలయ్యం. అంటే నీ ఉన్నారు కావాలంటే ఉపకారం చేస్తూ ఉండాలి, ఆ ఘట్టం కూడా చెప్తాను మీకు. అట్లా అది నేర్చుకోండి, దాన్ని అభ్యాసం చేయండి, అదే మీ జీవితం కండి, మీరు కండి అని చెప్పటం అని నేను భావించాను అప్పుడు. దీనికి అనుగుణంగానే ఈ మధ్య 5-6 ఏళ్ల క్రితం శాస్త్రి గారి యొక్క ప్రజ్ఞా ప్రభాకరం మీద, ఆ ప్రభాకరం తిరుపతిలో మాట్లాడమన్నారు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాట్లాడమన్నారు, అసలు శాస్త్రి గారి యొక్క వైద్యం మీద, యోగ వైద్యం
అది టాపిక్. సరే మాట్లాడుతూ తాతగారు చెప్పినవి కదా, మనకేం తెలుసు, తాతగారు చెప్పినవి ఈయన కొని చేసినవి అన్నీ కలిపి చెప్పా. ఒక మాల గురించి చెప్పాను, నారాయణరెడ్డి గారు అధ్యక్షుడు సభకి. ఇంత చిత్రం ఇదంతా ఏర్పాటు చేసింది ఎవరంటే ఆనందమూర్తి గారు, సుజాతమ్మ గారు కలిసి నా వెనక కుట్ర పన్నారు. నన్ను పిలుస్తున్నారు వేదిక మీదకి. పిలిచేటప్పుడు ఒక కన్వీనర్, ఆయన ఎవరో నాకు అసలు తెలియదు. అక్కడ ఎవరో ఆనందమూర్తి గారు కొద్దిగా తెలుసు, సుజాతమ్మ గారు తెలుసు, వీరిద్దరు తప్ప ఎవరు తెలియదు అక్కడ నాకు. ఎవడో పిలుస్తూ ప్రభాకర్ శాస్త్రి గారి గురించి దాట చాలామంది మాట్లాడారు వక్తలు. ఇప్పుడు సాక్షాత్ ప్రభాకర్ శాస్త్రి గారు తన ప్రతిరూపం ఇంకో రూపం ధరించి తన గురించి తను మాట్లాడుకోబోతున్నారు అని నన్ను పిలిచాడండి. అప్పటికి నా గుండె బీదారిపడి ఇదేమిట్రా కూడా. అప్పుడు వెంటనే గుర్తొచ్చింది, శాస్త్రి గారు అని ధరించారంటే మీరు అంత కావాలని కదా అని ఆయన అన్నాను. అమ్మని ఇప్పుడేగా దీనికి పునాది ఎప్పుడో 15 వెనకితం వేసేవాట స్వామి ముసలాయనను సామాన్యు గారు అని అనిపించింది. గుండె దాని పెద్ద బాధ్యత, గౌరవం కాదు, అది హక్కు కాదు, గొప్పతనం ప్రశంసా పత్రం కాదు, అదొక మహత్తరమైన బాధ్యత. గుండె నిండా శాస్త్రి గారిని నింపుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. చెప్పామనుకున్నాడు, చెప్పేది నారాయణరెడ్డి గారు మీరు పెద్దలు ఉన్నారు, నేనేం సాహిత్యం ఎరగని వాడిని ఏం తెలియదు. మాదంతా గోష్ఠీ పద్ధతి ముచ్చలు చెప్తుంటే తాతగారు మాకు అట్టగా చెప్పేవాడు, కబుర్లు చెప్తున్నాడు గోష్ఠిగా చెప్పటమే కానీ ఉపన్యాసాలు చెప్పడం అలవాటు లేదు. శాస్త్రి గారి గురించి అందులో అట్లా చెప్పడం ఉండదు. మరి మీరు ఏమనుకుంటారా ఏమో అంటే దీనికి ఇంట్రడక్షను పద్ధతి ఏమి ఉండదు. ప్రజెంటేషన్ మీరు ఎట్లా అనుకుంటే, మీకు ఎట్లా తనిపిస్తే శాస్త్రి గారు ఎట్లా మాట్లాడితే అట్టగే మాట్లాడండి. మీరేం దీనికి కొద్దిగా పద్ధతి ఒకటి ఉండాలని అనుకోవాకండి అన్నారు ఆయన. చాలా శాస్త్రి గారిని నిలబెట్టారు మా కళ్ళ ముందు అని చెప్పి అన్నారు ఆయన. సరే ఇంకో ఘట్టం దీనికి సంబంధించింది, ఇందాక మా వాడు పద్యం అన్నాడే, ఉండగవలయును ఉపకారం చేయకుటకే అన్నది. ఉపకారం ధనం కావచ్చు, వైద్యం కావచ్చు, ఆహారం కావచ్చు, మంచి సూచన కావచ్చు, సలహా కావచ్చు, సంకల్పం కావచ్చు, అన్నిటికంటే గొప్పది చూపు కూడా కావచ్చు. చూపు, సంకల్పము, సలహా అవి కూడా వైద్యాలే. చూపు ద్వారానే ఆయన వైద్యం చేసుకుంటూ వచ్చారు. సంకల్పం ద్వారా చేసిన ఘట్టాలు ఉన్నాయి. మా చెల్లిగారింటూ తాతగారు ఉన్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, ఆయన కుమారుడు నాస్తికుడు, ఆయన దేవుడు నమ్మడు. నిజంగా దేవుడు నమ్మని వాడంటే తను తాను నమ్మనివాడు అని అర్థం. తన రూపంలోనే కాదు భగవంతుడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు నేను అడిగాట, దేవుడి గురించి ఎంత వెతుకుతున్నావు ఎక్కడ కనపడలేదు అన్నట్టు. వాడు నారదుల వారు అన్నట్ట, నీ జేబు వెతికేవా అన్నట్ట. అది వెతకలేదండి, నీ జేబులో కూర్చొని ఉంటాడు చూడు, నీ జేబులోనే ఒక బొమ్మ వేషం వేసుకుని ఉన్నాడంటే ఏం చూసిన చూసా నేను కనపడలేదు ఆయన బొమ్మ అన్నట్ట. ఎవరి గురించి వెతుకుతున్నావు, నేను గురించి, ఆ నేను ఆయనే అన్నట్టు. చివరికి బొమ్మ తీసింది కనుక వాడి రూపంలో, ప్రతివాడి రూపంలో ఉంది ఆయనే. వాడు సరే వాడు ఆ మాస్టికుడు మోసపోయి తెలియక ఉన్నాడు. అందుకు ఉపశమ రోగం, ఆస్మా, హైదరాబాద్ హాస్పిటల్లో ఎక్కడో చేర్చారు, వారం రోజులు ఉన్నారు, చచ్చిపోయి ఆక్సిజన్ పెట్టారు, ఇంకా బతకడు చచ్చిపోతాడని చెప్పారు. ఇంటికి తీసుకుపోండి అన్నారు. ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు నిరాశోపహతుడే, ఇంకా లాభం లేదు బతకడం అనుకుని. అప్పుడు ఆయనకి ఎవరి ద్వారానో తెలిసింది, ఈ ఊళ్ళో 17 అగ్రహారంలో రామకోట గారిని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే విభూతి పెడితే ఎంత బాధ అయినా తొలగిపోతుంది అని తెలిసింది. సరే రారా నాయన, ఆయన కుమారుని ఆయన బతికినాడుకుంటున్నాడు. ఎవడు రోగి వాడు బతికినాడు, అలా ఇది రివర్స్. తండ్రి కదా పుత్ర ప్రేమ పాపం, వాడు బతికినాడుకుంటున్నాడు. వాడిని రాహపా రానుపో, అసలు దేవుడు లేడు, మో యోగం లేదు, ఏడు నాన్ సెన్స్ నీపు లేదు, ఎంత ఎంత కూడా మూఢ విశ్వాసం అన్నాడు. సరే ఆయనకి ఏమనిపించిందో అనిపింపజేసింది కూడా తాతగారే. ఒంటరిగా నేనైనా పోదాంలే అనుకుని వచ్చాడు. ఏమండి మా వాడికి ఇట్లా పరిస్థితిగా ఉంది, చనిపోయే స్థితిలో ఉన్నాడు, వాడు రానంటే రానంటున్నాడు, నేనే వచ్చానండి, మొన్న ఏం చేయమంటారని అడిగా. ఆయనకి అనిపింపజేసింది ఆ తాతగారి తను తాను రావటం ఏంటి, కొడుకు రాకుండా పేషెంట్ రావాలి. కానీ మనం అంటాం పేషెంట్ రావాలంటాం హోమియోపతిలో, ఈ తాతగారి పత్తిలో యోగోపతిలో పేషెంట్ కూడా రాక్కర్లే, ఆ బాధ కూడా చెప్పక్కర్లే, మీరేం ఇంక ఉపన్యాసం చెప్పక్కర్లేదు ఆ బాధను గురించి నాకు అన్న కూర్చొని ప్రేయర్ చేశారు. పావుగడ్డ కాగానే వీపుదిచ్చి ఈయనకి పెట్టారు, ఏది తండ్రికి పెట్టారు. నేను ఆ మర్నాడు వెళ్ళా మా చెల్లెలు గారింటికి, ఈ జరిగిన సంఘటన అంతా నాకు చెప్పారు. అంత మర్నాడే జస్ట్ మర్నాడు ఉదయం నేను వెళ్ళాను, అంతకుముందు రోజు రాత్రి పూట జరిగిన సంఘటన ఇది. ఆయన వెళ్ళాడు, మీ వీపుది మీ అబ్బాయికి పెట్టమని చెప్పలే, మా అబ్బాయికి పెట్టాలంటే ఒప్పుకోడండి నాస్తికు. నేను చెప్పానా నీకెందుకు అయ్యా సందేహం, నేనే పెట్టలేమని చెప్పలేదు కదా, నీకే పెడుతున్నాను, మీ అబ్బాయి పెట్టినట్టు ఎట్ట అవుతుందండి. అవుతుందయ్యా, పోయి చూసుకోపో అక్కడ పో ఆ టైంకి. అప్పటికి వాడు కేరింతలు కొడుతున్నాడు, హాయిగా ఎగురుతున్నాడు. ఏమిట్రా ఎగురుతున్నావు, తగ్గింది ఎప్పుడో తగ్గింది, ఎప్పుడు తగ్గింది, సాయంత్రం 6:50 కదా. అంటే తాతగారు ఎగ్జాక్ట్గా వీడికి వీపుది ఎప్పుడు పెట్టాడు పెద్ద ఆయనకి హెడ్ మాస్టర్ గారికి, ఆ సమయానికే వాడికి తగ్గింది. ఇది సంకల్పం అంటే, సంకల్పం మాత్రం చేతనే ఉపకారం చేయగలరు ఆయన, సంకల్పం మాత్రం చేతనే రోగోన్మూలన చేయగలరు, స్పర్శ చేత చేయగలరు, సంకల్పం చేత చేయగలరు, కరుణాకటాక్ష వీక్షణ చేత చేయగలరు. అవి గమనించిన సందర్భాలు ఉండాలి, మనం ఆ దృష్టితో గమనించాలి. ఆయన్ని బాగా ముచ్చట చెప్పి వీపుది పెట్టి నీకేం పర్లేదని అన్నప్పుడే అని కాదు, మాటతో మాట్లాడి వాడు బైపాస్ చేయాలన్నారు, నాకంటే బైపాస్ బైపాస్ అన్నాడు. అట్లా మాట్లాడితే వీడికి మంచి దృఢమైన విశ్వాసం కలిగింది.